తెలుగులో నాలుగు కన్నడలో రెండు మొత్తం ఆరు సినిమాలతో డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మెహర్ రమేష్ ఆయన గతంలో చివరగా డైరెక్ట్ చేసిన సినిమా షాడో ఆ సినిమా తర్వాత అంటే దాదాపు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ బోలాశంకర్ ను డైరెక్ట్ చేశారు మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా మెగా కుటుంబంతో దగ్గరి బంధుత్వమే ఉన్న మెగా ఫ్యామిలీ నుండి ఒక హీరోను డైరెక్ట్ చేయడానికి మెహర్ రమేష్ కు దాదాపుగా పాతికేలు పట్టిందని చెప్పవచ్చు ఇక ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాల్లో ఉండే గ్రాండియర్ విజువల్స్ టేకింగ్ ఎలా ఉంటాయో బిల్లా శక్తి సినిమాలతో పాటు శంకర్ సినిమాను చూస్తే అర్థమవుతోంది ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ కు సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం మెహర్ రమేష్ పంతొమ్మిది వందల ఆరు నవంబర్ ఆరున విజయవాడలో పుట్టారు తండ్రి పేరు చిక్కాల కృష్ణమూర్తి ఈయన అప్పట్లో పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఉండేవారు విజయవాడతో పాటు గుడివాడ గుంటూరు తదితర ప్రాంతాల్లో ఉద్యోగం చేశారు వీరికి ఇద్దరు కుమార్లు ఇద్దరు కుమార్తెలు కుమార్ల పేర్లు దుర్గాబాబు మెహర్ రమేష్ కాగా కుమార్తెలు సత్యవతి మదాసు శుంకర మెహర్ జ్యోతి మెహర్ బాబాపై సెంటిమెంట్తో చిన్నవాళ్ళిద్దరి పేర్లలో మెహర్ అని చేర్చారు తల్లిదండ్రులు అందరికంటే చిన్నవాడు మెహర్ రమేష్ ఇక చిరంజీవి తండ్రి అయిన కొనిదల వెంకట్రావు గారికి మెహర్ రమేష్ తల్లి సొంత మేనకొడలు అంటే చిరంజీవి గారి తండ్రి మెహర్ రమేష్ వాళ్ళ అమ్మమ్మ అన్న చెల్లెళ్ళు మెహర్ రమేష్ వాళ్ళ అమ్మమ్మ చిన్నతనంలోనే చనిపోవడంతో మెహర్ రమేష్ వాళ్ళ తల్లి మొగల్తూర్లోనే కొనితల వెంకట్రావు గారి ఇంట్లోనే పెరిగారు ఇక ఆమెకు వివాహం అయ్యాక విజయవాడలో స్థిరపడ్డారు మెహర్ రమేష్ తో పాటు అన్నయ్య అక్కలు హాలిడేస్ కి కి వెళ్లేవారు మెహర్ రమేష్ కు ఊహ తెలిసే నాటికే చిరంజీవి సినిమాల్లో ఉన్నారు తన శంకర్ అన్నయ్య సినిమాల్లో ఉన్నాడని చెప్పి తన ఫ్రెండ్స్ ని కూడా విజయవాడలోని అప్సరా థియేటర్కి తీసుకెళ్లేవారు మెహర్ రమేష్ చిరంజీవి నటించిన కుక్క కాటుకు చెప్పుదెబ్బ సినిమాలో ఓ సీన్లో చిరంజీవి చనిపోయినట్లు చూపిస్తారు ఆ సీన్ చూసి గట్టిగా థియేటర్లోనే ఏడ్చాడని తర్వాత మళ్ళీ చిరంజీవిని చూపించడంతో ఏడుపు ఆగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు మెహర్ రమేష్ ఇక చిరంజీవి నటించిన కొన్ని సినిమాలను యాభై అరవై సార్లు చూశారు చాలాసార్లు చెప్పకుండా సినిమాలకు వెళ్లినందుకు ఇంట్లో మందలించేవారు మెహర్ రమేష్ విజయవాడలోనే మాచవరంలోనే ఇంటర్ వరకు చదివారు అప్పటికే చిరంజీవి మద్రాసులోనే ఉండేవారు అప్పుడప్పుడు మద్రాస్ కి కూడా వెళ్లేవారు మెహర్ రమేష్ అయితే చిరంజీవి బిజీగా ఉండడంతో ఆయన్ను కలిసే అవకాశం తక్కువగా ఉండేది అంతేకాకుండా చిరంజీవిని చూస్తే భయపడేవారు మహేర్ రమేష్ దీంతో నాగబాబుతో ఎక్కువగా క్లోజ్గా ఉండేవారు అప్పుడప్పుడు చిరంజీవి గారు రమ్మంటే ఆయనతో పాటు సినిమా షూటింగ్ సెట్లకు వెళ్లేవారు గ్యాంగ్ లీడర్ సినిమా తీస్తున్న టైంలో చివరి సీన్లలో కొన్ని సీన్స్ షూట్ చేయాల్సి ఉంది అయితే డైరెక్టర్ వేరే చోట ఉండడంతో చిరంజీవి తమ సీన్లను పూర్తి చేసుకురావాల్సి ఉంది కొన్ని సెకండ్ల షాటే కావడంతో చిరంజీవి సొంతంగా డైరెక్ట్ చేయాల్సి వచ్చింది అప్పుడు అక్కడే ఉన్న మెహర్ రమేష్ ని ఓ థర్మోకాల్ షీట్ పట్టుకోమని చెప్పారట చిరంజీవి అలా సినిమా సెట్లకు వెళ్లడం చిరంజీవిని చూస్తూ పెరగడంతో సినిమాలపై ఆసక్తి ఏర్పడింది చిరంజీవి వివాహానికి మద్రాస్ వెళ్లిన టైంలో అక్కడే ఎన్టీఆర్ రాజబాబు అల్లురామలింగయ్య తదితర మేటి నటులను చూశారు మెహర్ రమేష్ తాను హీరో అయ్యే బదులు డైరెక్టర్ అయితే తన ఆలోచనకు తగినట్టు సినిమా తీయవచ్చని భావించి డైరెక్టర్ కావాలని అనుకునేవారు అయితే తనకు డైరెక్టర్ కావాలని ఉందని ఇంట్లో చెప్పలేదు విజయవాడలోనే ఇంటర్ పూర్తయ్యాక గుడ్లవల్లేర్లో కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఇంజనీరింగ్ అయ్యాక స్నూకర్ టేబుల్స్ అండ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీ అయిన ఆరేనా అమ్యూస్మెంట్స్ లో ఉద్యోగం రావచ్చు ఆఫ్రికా దేశమైన బోత్సవానకు వెళ్లారు ఓవైపు ఉద్యోగం చేస్తూనే డైరెక్టర్ కావాలనే కోరికతో కొన్ని స్టోరీలు డైలాగ్స్ రాసుకున్నారు అక్కడే చిరంజీవి నటించిన బిగ్ బాస్ సినిమాను అక్కడి తెలుగువారందరికీ చూపించారు కొన్నాళ్ళు అక్కడ ఉద్యోగం చేశాక విజయవాడకు వచ్చేసి స్నూకర్ టేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు అప్పట్లో ఉమ్మడి ఏపీలో బిగ్గెస్ట్ స్నూకర్ టేబుల్స్ మ్యానుఫ్యాక్చరర్స్లో ఒకరిగా నిలిచారు వరంగల్లోని ఆర్ఈసీతో పాటు పలు కాలేజీలకు కూడా టేబుల్స్ సరఫరా చేశారు ఆ తర్వాత స్నూకర్ రూమ్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు భీమవరం తిరుపతితో పాటు విజయవాడలో పన్నెండు సెంటర్లను ఏర్పాటు చేశారు భీమవరం తిరుపతి స్నూకర్స్ రూమ్లను పవన్ కళ్యాణ్తో ఓపెన్ చేయించారు హైదరాబాద్ లోను కొన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు కుగట్పల్లితో పాటు పలు ప్రాంతాల్లో స్నూకర్ స్టోన్ ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు ఆరు వందల స్నూకర్ టేబుల్స్ అమ్మి రికార్డు సృష్టించారు అప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురుతో పరిచయం ఉండేది కృష్ణగారి కుమార్తె మంజుల సంజీవ్ తో పాటు పలువురుతో పరిచయాలు ఉండేవి ఇక మెహర్ రమేష్ బ్రదర్ దుర్గాబాబు చిరంజీవికి అప్పట్లో పిఏగా ఉండేవారు ముగ్గురు మునగాళ్లు సినిమా వరకు ఆయన పనిచేశారు ఇక హైదరాబాద్ కు వచ్చిన టైంలో మెహర్ రమేష్ చిరంజీవి వాళ్ళ ఇంట్లో ఉండేవారు ఆ టైంలో నాగబాబు పవన్ కళ్యాణ్లు సినిమా స్టోరీల గురించి డిస్కస్ చేసుకునేవారు ఇక్కడ అబ్బాయి సినిమా కూడా అదే టైంలో వచ్చింది ఆ స్టోరీలు వింటూనే మెహర్ రమేష్ తన వద్ద ఉన్న స్క్రిప్ట్లను మరింత మెరుగుపరుచుకునేవారు గోకులంలో సీత సినిమా స్టోరీపై డిస్కషన్ జరుగుతుంటే విలన్ కథలా ఉంది అనుకున్నానని అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నెగిటివ్ క్యారెక్టర్ నుండి మంచి వ్యక్తిగా మారడమే కథలో అని చెప్పారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు మెహర్ రమేష్ ఆ తరువాత తొలి ప్రేమ సినిమాలో ఓ సీన్లో పవన్ కళ్యాణ్ సూచనతో నటించారు ఆ సినిమా టైంలో పవన్ కళ్యాణ్ ద్వారా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి కూడా క్లోజ్ అయ్యారు అయితే తాను విజయవాడలో ఉంటే కుదరదని ఎలాగైనా డైరెక్టర్ కావాలన్న ఉద్దేశంతో ఫ్యామిలీని రెండు వేలవ సంవత్సరంలో హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు ఆ టైంలో పవన్ కళ్యాణ్ బద్రీ సినిమాలు నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ తో పాటు సినిమా సెట్ కి వెళ్లేవారు మెహర్ రమేష్ అక్కడే పూరి జగన్నాథ్ తో పరిచయం ఏర్పడింది ఓసారి స్క్రిప్ట్ కి సంబంధించి చర్చలు జరుగుతుండగా మెహర్ రమేష్ కొన్ని అంశాలు చెప్పారు అవి నచ్చిన పూరి జగన్నాథ్ మెహర్ రమేష్ తో నువ్వు ఎందుకు ఇప్పుడే సినిమాల్లో పనిచేయకూడదు నాతో పాటు ఉండు అని చెప్పారట అయితే మెహర్ రమేష్ మాట్లాడుతూ నేను డైరెక్ట్ గా సినిమానే డైరెక్ట్ చేస్తానని సమాధానం ఇచ్చారు కానీ కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్గా సినిమాను డైరెక్ట్ చేయడం అంటే కుదరదని అర్థమైంది దీంతో పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు అలా తొలిసారిగా బాచి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు అయితే సినిమాల్లోకి వచ్చాక సంపాదన లేకపోవడంతో తన కారును అమ్మేసి స్కూటర్ని కొనుక్కున్నారు మినిమం శాలరీకి పనిచేశారు తాను డైరెక్టర్ కావాలంటే ముందుగా అన్ని అంశాలను నేర్చుకోవాలని అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు మహేష్ రమేష్ పూరి జగన్నాథ్ గారి వద్ద ఈడియట్ సినిమా వరకు పనిచేశారు ఇక మహేష్ బాబు నటించిన బాబీ సినిమాలో నటించారు మెహర్ రమేష్ కె రాఘవేంద్రరావు నిర్వహణ బాధ్యత చూసిన ఈ మూవీని శోభన్ డైరెక్ట్ చేశారు అప్పటికే మెహర్ రమేష్ కి మహేష్ బాబు సోదరి మంజుల పరిచయం ఉంది మహేష్ బాబు మూవీ రాజకుమారుడు సెట్స్ కి కూడా వెళ్లేవారు అలా మహేష్ బాబు అయ్యారు ఆ క్రమంలోనే బాబీ సినిమా సెట్స్ కి వెళ్లేవారు ఆ సినిమా కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు అప్పటికే రెండు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన నేపథ్యంలో రాఘవేందర్ రావు గారు కూడా పరిచయమయ్యారు అయితే బాబీ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ పాత్ర సునీల్ చేయాల్సి ఉన్న ఆ టైంలో కు ఓ ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ అయింది ఆయన సినిమాలో నటించే పరిస్థితి లేదు ముఖ్యమైన సీన్ కావడంతో షూటింగ్కి ఇబ్బంది కలుగుతుందని అనుకున్నారు అయితే ఓ రోజు శోభన్ గారు మెహర్ రమేష్ కి ఫోన్ చేసి ఓ ఆర్టిస్ట్ దొరికాడని చెప్పారట కొత్త వారైతే ఇబ్బంది అవుతుందని పాతవారినే తీసుకోవాలని మెహర్ రమేష్ సూచించారు అలాగే నేను చెప్పిన డైరెక్టర్ శోభన్ మరుసటి రోజు సెట్ వచ్చి ఆ ఆర్టిస్ట్ నువ్వేనని చెప్పడంతో మెహర్ రమేష్ షాక్ తిన్నారు రాఘవేంద్ర రావు కూడా వచ్చి సునీల్ నటించాల్సిన పాత్రకు నువ్వైతే బాగా సెట్ అవుతావు అని చెప్పారు అయితే తాను డైరెక్టర్ని కావడానికి సినిమాల్లోకి వచ్చానని ఇప్పుడు యాక్టింగ్ చేయమంటారా అని కోపం వచ్చి మా అన్నయ్య చిరంజీవికి చెప్తానని అక్కడి నుండి వెళ్ళిపోయారు మెహర్ రమేష్ ఆ టైంలో అంజీ సినిమా పనుల్లో ఉన్నారు చిరంజీవి తీరా మెహర్ రమేష్ వెళ్ళి చిరంజీవికి విషయం చెప్పగా నటించు ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కదా అని అన్నారట తనకు ఇష్టం లేకుండా నటించమండం ఎందుకు అని డైరెక్టర్ని ఒప్పిస్తారని తాను అనుకుంటే తీరా నన్నే నటించమని చెప్పడంతో షాక్ తిన్నానని ఇక అన్నయ్య చెప్పాక నటించక తప్పలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు మెహర్ రమేష్ ఆ సినిమా నుండి మహేష్ బాబుతో చాలా క్లోజ్ అయ్యారు మహేష్ బాబు మ్యారేజ్కి వెళ్లిన అతి కొద్ది మందిలో మెహర్ రమేష్ ఒకరు ఇక పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఆంధ్రవాలా సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు అదే మూవీని కన్నడలో పునీత్ రాజ్ కుమార్తో చేయాల్సి ఉంది పునీత్ రాజ్ కుమార్ కి కథ వినిపించేందుకు బెంగళూరు వెళ్లారు పునీత్ రాజ్ కుమార్తో పాటు ఆయన తల్లిదండ్రులకు కథ చెప్పారు పూరి జగన్నాథ్ సినిమా స్టోరీ బాగుందని వారు చెప్పడంతో సినిమా ఓకే అయింది పూరి జగన్నాథ్ ఇక హైదరాబాద్ వచ్చేందుకు రెడీ అయ్యారు ఆయనతో పాటే మెహర్ రమేష్ కూడా రెడీ అయ్యారు అయితే పూరి జగన్నాథ్ మాట్లాడుతూ నువ్వెక్కడికి వస్తున్నావు రెండు రోజుల్లో సినిమా పనులు స్టార్ట్ అవుతాయి ఇక్కడే ఉండు అన్నారట మరి డైరెక్షన్ ఎవరు చేస్తారని మెహర్ రమేష్ ప్రశ్నిస్తే ఇంకెవరు నువ్వే అన్నారు పూరి జగన్నాథ్ ఈ విషయం పునీత్ రాజ్ కుమార్ గారికి చెప్పారా వాళ్ళు ఒప్పుకోరు కదా అని మెహర్ రమేష్ అడిగితే అన్నీ మాట్లాడాను నువ్వు సినిమా తీయని అని చెప్పి హైదరాబాద్కు వచ్చేశారు పూరి జగన్నాథ్ అలా తన కెరీర్లో తొలిసారిగా డైరెక్టర్గా మారిన సినిమా వీర కన్నడిగా తెలుగులో వాళ్ళను కన్నడలో వీర కన్నడిగా రీమేక్ చేశారు ఆ మూవీ కన్నడలో సూపర్ హిట్ కాగా తెలుగులో ఆంధ్రావాల ఫ్లాప్ అయింది తన తొలి మూవీతోనే సూపర్ హిట్ కొట్టారు మెహర్ రమేష్ ఆ సినిమా చేశాక కూడా పూరి జగన్నాథ్ తోనే ఉన్నారు మెహర్ రమేష్ పోకిరి సినిమాకు అసోసియేట్ గా సహరచయితగా పనిచేశారు ఆ తర్వాత కన్నడలో ఆజే సినిమా చేశారు ఆ మూవీ కూడా హిట్ అయింది అదే టైంలో పలు రచయితల నుండి నిర్మాతల నుండి స్టోరీలు వచ్చినా చేయలేదు మధుమాసం సినిమాకు సంబంధించి ఆఫర్ ని వదులుకున్నారు అప్పటికే రవితేజ్ గురించి ఓ స్క్రిప్ట్ మైండ్లో ఉంది ఆ టైంలో కొన్ని స్టోరీలు వచ్చినా సాఫ్ట్ సబ్జెక్టులు తాను తీలేనని చెప్పి రిజెక్ట్ చేశారు ఇక అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా టైంలో మరో సబ్జెక్ట్ వచ్చినా అది కూడా రిజెక్ట్ చేశారు ఇక పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమా అయిన దేశముదురు షూటింగ్ మనాలిలో జరిగింది అక్కడే పూరి జగన్నాథ్ కి ఓ కథ చెప్పారు మెహర్ రమేష్ ఆ కథ పూరి జగన్నాథ్కి బాగా నచ్చింది అయితే కొన్ని చోట్ల మార్పులు చెప్పారు పూరి జగన్నాథ్ అయితే పనిలో పనిగా మెహర్ రమేష్ ని ఓ సీన్లో నటించమని పూరి జగన్నాథ్ చెప్పడంతో ఆ సినిమాలోనూ ఓ సీన్లో నటించారు మెహర్ రమేష్ ఆ సినిమా నుండి వచ్చాక పూరి జగన్నాథ్ సూచనతో వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ని కలిశారు ఆయన ఒప్పుకోవడంతో కంత్రి సినిమా వచ్చింది ఆ మూవీ మిక్స్డ్ టాక్ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ని డిఫరెంట్ రోల్లో చూపించడంతో మెహర్ రమేష్ కి మంచి పేరు వచ్చింది అమెరికాలో కంత్రి సినిమా మంచి కలెక్షన్లు రాబట్టిందని చెప్తారు అలా పలు సినిమాలకు పనిచేసిన నేపథ్యంలో బుజ్జికాడు సినిమా ద్వారా ప్రభాస్ తో పరిచయం అయింది తన వద్ద ఉన్న రీమేక్ స్టోరీని ప్రభాస్ కి కృష్ణం రాజు గారికి వినిపించారు అదే గోపీకృష్ణ బ్యానర్ లో వచ్చిన బిల్లా సినిమా దశాబ్దాల క్రితం తొలిసారిగా వచ్చిన ఆ సినిమా అప్పటికే ఐదు సార్లు రీమేక్ అయింది అమితాబ్ నటించిన డాన్ సీనియర్ ఎన్టీఆర్ నటించిన యుగంధర్ షారుఖ్ ఖాన్ డాన్ అజిత్ బిల్లాగా పలుమార్లు రీమేక్ అయింది అయితే ప్రభాస్ ను బిల్లా సినిమాలో కొత్తగా చూపించాలని నిర్ణయించుకున్నారు మెహర్ రమేష్ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం మలేషియాలో చేశారు స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమా తర్వాత అన్ని రోజుల పాటు సినిమా యూనిట్ మలేషియాలో ఉన్న సినిమా బిల్లాయే ఆ సినిమాతోనే డిస్ట్రిబ్యూటర్ గా కూడా మారారు కృష్ణా జిల్లాకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు ఆ సినిమా పర్వాలేదనిపించింది ప్రభాస్ కి మరింత ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది గ్రాండియర్ లుక్ తో పాటు ప్రభాస్ ను క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేలా చేసింది ఆ మూవీ అదే టైంలో ఆ సినిమా నిర్మాత అయిన కృష్ణంరాజు గారు అప్పట్లో ఎన్నికల లో ఉన్నారు ఆ సినిమా కలెక్షన్ల విషయంలో మిశ్రమ స్పందన వచ్చినా రియల్ గా డిస్ట్రిబ్యూటర్లకు బయర్లకు నష్టాలు రాలేదని చెప్తారు బిర్లా సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా శక్తి సినిమా వచ్చింది ముందుగా సోషల్ ఎలిమెంట్ సినిమా ప్రారంభించారు అయితే కొన్ని కారణాలతో జూనియర్ ఎన్టీఆర్ బృందావనం సినిమాను ముందుగా పూర్తి చేయాల్సి వచ్చింది ఈ గ్యాప్ లో వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ కథలో కొన్ని మార్పులు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో పాటు అమ్మవారికి సంబంధించిన అంశాన్ని జోడించారు అందుకోసం పలువురికి ఆ కథను పంపించి మార్పులు చేశారు ఓవైపు టైం పెరిగిపోవడంతో బడ్జెట్ పెరిగిపోవడంతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ చేయాల్సి వచ్చింది పలుమార్లు స్టోరీలో మార్పులు జరిగాయి తీరా సినిమా విడుదలయ్యాక పెద్దగా ఆకట్టుకోలేదు అయితే ఆ సినిమాలోని టేకింగ్ ఇయర్ లుక్ ఆకట్టుకుంది కలెక్షన్ల పరంగా చూస్తే అప్పట్లోనే నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్లకు బయర్లకు దాదాపు కోట్ల నష్టాన్ని మిగిల్చింది ఆ సినిమా అంతేకాదు ఆంధ్ర వాళ్ళ తర్వాత అత్యంత హైయెస్ట్ లాస్ మిగిల్చిన మూవీ కూడా అదే ఓ ఇంటర్వ్యూలో శక్తి సినిమా గురించి నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ ఆ సినిమా కోసం అందరూ కష్టపడ్డారని చెప్పారు అమ్మవారి సీన్లు ఉన్నాయని ఇంట్లో చెప్పడంతో దేవుళ్లతో ఎందుకు ఆటలు ఆడమని తన భార్య కూడా చెప్పిందని సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కలిసిన సందర్భంలో ఆయన కూడా అదే చెప్పారని అన్నారు అయితే అప్పటికే చాలా దూరం వెళ్లిపోయానని చెప్పడంతో విరుగుడుగా పూజలు చేయాలని అప్పుడే వ్యక్తిగతంగా జరిగే నష్టం తగ్గు ందని కొందరు స్వామీజీలు చెప్పారని అన్నారు అశ్వినిదత్ అయితే ఆ సినిమా భారీగా నష్టాన్ని మిగిల్చిందని చెప్పారు ఇక శక్తి మూవీ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమా షాడో ఆ సినిమా అనిపించింది ఆ సినిమా తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు మెహర్ రమేష్ కొన్ని యాడ్స్ కి డైరెక్షన్ చేశారు ఇక కోవిడ్ టైంలో చిరంజీవి చేపట్టిన సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడంతో పాటు కీలకంగా వ్యవహరించారు పదేళ్ల తర్వాత భోలాశంకర్ సినిమా వచ్చింది ఈ మూవీ కూడా ఎప్పుడో రావాల్సి ఉంది అయితే ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ గాడ్ ఫాదర్ సినిమాలు కూడా రీమేక్వే వరుసగా రీమేక్లు వస్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఆ సినిమాను వాయిదా వేశారు వాల్తేరు వీరయ్య సినిమాను పూర్తి చేశారు మరికొన్ని విషయాలకు వస్తే భోలాశంకర్ సినిమా మెహర్ రమేష్ కి ఏడవది కాగా చిరంజీవికి నూట యాభై ఐదవ సినిమా ఇక కాంత్రి బిల్లా సినిమాలకు టైటిల్ సాంగ్స్ ని కూడా రాశారు మెహర్ రమేష్ టెంపర్ సినిమా ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేశారని చెబుతారు మెహర్ రమేష్ సోదరుడు దుర్గాబాబు గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించారు చిరంజీవి గ్యాంగ్లోని నలుగురిలో ఒకరిగా నటించారు అల్లరి ప్రేమికుడు సినిమాలను నటించడంతో పాటు ఫ్యాన్స్ అసోసియేషన్లోనూ కీలకంగా ఉన్నారు మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా గుంటూరు హక్కులను మహేర్ రమేష్ సొంతం చేసుకున్నారు ఇక మెహర్ రమేష్ కు కుమార్తె పేరు మోహన ఈమె మహేష్ బాబు కుమార్తె సితారకు ఫ్రెండ్ కూడా శంకర్ సినిమా ప్రమోషన్ల కార్యక్రమంలో మెహర్ రమేష్ గురించి చిరంజీవి మాట్లాడుతూ నాకు మెహర్ రమేష్ చిన్నప్పటి నుండి తెలుసు హాలిడేస్కి వచ్చినప్పటి నుండి నన్ను చూసేవాడు తన స్వయం కృషితోనే రావాలనుకున్నాడు ఎక్కడా అన్నయ్య తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు అని రికమెండేషన్స్ చేయించుకోలేదు పట్టుదల స్వయం కృషితో ఎదగాలని శ్రమించి ఛాన్స్లు చేజిక్కించుకుని ఈ స్థాయికి వచ్చాడు నేను నార్మల్గా సినిమా విషయంలో ఎంత సీరియస్గా ఉంటానో రమేష్కి తెలుసు సినిమాను సినిమాగానే చూస్తాను అక్కడ బంధుత్వాలు సంబంధాలు పనిచేయవు ఎవరు కష్టపడినా సినిమా బాగా రావాలని అనుకుంటాం నేను శంకర్ సినిమా షూటింగ్కి వచ్చే వరకు మెహర్ రమేష్ చాలా టెన్షన్ పడేవారు నేను ఎలా వస్తాను నాకు అక్కడ నచ్చకపోతే నేను ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతానేమోనని టెన్షన్గా కనిపించేవాడు నేను వెళ్ళాక అన్ని సినిమాల షూటింగ్లో ఉన్నట్టే స్మైల్ ఇచ్చేవాడిని దీంతో అక్కడున్న వారిలో టెన్షన్ తగ్గేది టాలెంట్ ఉన్నవారు సినిమాల్లో రాణించవచ్చు ఈ ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తో కాదు అని వ్యాఖ్యానించారు ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గారి గురించి మెహర్ రమేష్ మాట్లాడుతూ మా అన్నయ్యగా కంటే కూడా ఆయన అభిమానిగా నేను ఎక్కువగా ప్రేమిస్తా దేవుడిగా భావిస్తా ఆయన అందరినీ ఆదుకునే వ్యక్తి గ్రూపింగ్లు తెలియదు ఏ చిన్న ఫంక్షన్ అయినా ఆయన రావడం వల్ల హెల్ప్ అవుతుందని అనుకుంటే సపోర్ట్ చేస్తారు నిఖిల్ సినిమా కూడా అదే విధంగా హెల్ప్ చేశారు ఆయనే నాకు స్ఫూర్తి నాకు ఊహ తెలిసాక నాగబాబు గారితో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంది ఆయనతోనే ఎక్కువగా యాక్సెస్ ఉండేది అంజనా ప్రొడక్షన్ లో సినిమాల టైంలో ఆయనతో ఎక్కువగా ఉండేవాడిని ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మళ్లీ కొత్త సినిమాకు వెళ్లడానికి ఏడాది టైం పడుతుంది షాడో తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి కానీ నేను సినిమా తీస్తే అన్నయ్యతోనే తీయాలని డిసైడ్ అయ్యాను ఆ తర్వాత అన్నయ్య రాజకీయాల్లోకి వెళ్లడంతో నా కళ నెరవేరదేమో అనుకుని డిసప్పాయింట్ అయ్యా అయితే చిరంజీవి గారు అనుకోకుండా మళ్లీ సినిమాల్లోకి వచ్చారు ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ నుండి నేను అన్నయ్యను వదల్లేదు ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ కూడా వివి వినాయక్ కి సపోర్ట్ గా ఉన్నాను ఆరు సినిమాల తర్వాత తన లైఫ్ లో బిగ్గెస్ట్ డ్రీమ్ గా ఉన్న సినిమా చేస్తున్నానని చెప్పారు మెహర్ రమేష్ ఇంటి నిండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ల ఫోటోలే కనిపిస్తాయి ఇవి మెహర్ రమేష్ కి సంబంధించిన విష్ణాంశాలు